పిల్లలకు ఎటువంటి ఆహారము ఇవ్వలేను ఏ ఆహారము ఇస్తే ఏ ఫుడ్ ఇస్తే వారు యాక్టివ్గా హుషారుగా బలంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటారు ప్రోటీన్ క్యాల్షియం తగ్గకుండా యాక్టివ్గా ఉంటారు అనేది వివిధ క్యాంప్ క్లాసుల్లో ప్రజలు అడిగిన ప్రశ్నలు వాటికి మేము సమాధానాలు ఇవ్వడం జరిగినది అక్కడే మరల సమాధానాలు ఇస్తూ యూట్యూబ్లో పెడుతున్నాము దీనివల్ల ప్రజలకు అవగాహన వస్తుంది వాస్తవం తెలుస్తుంది సత్యం తెలుస్తుంది జాగ్రత్తగా ఈనండి మీరు మీ పిల్లల్ని మొసళ్ళ మాదిరిగా పెంచకండి మీ పిల్లల్ని కొండ శిలువలు రాక్షసులు దెయ్యాలు భూతాలు అడుగు కుక్కలు తోడేళ్ళ మాదిరిగా పెంచకండి దయచేసి పప్పులు పప్పు దినుసుల్లో ఫుల్ ప్రోటీన్స్ అనమాట అవి బాగా పెట్టండి ప్రోటీను కాల్షియం తగ్గకుండా బలంగా స్ట్రాంగ్గా హుషారుగా యాక్టివ్గా ఉండాలంటే ఈ పని చేయాల్సిందే మీరు ఏమిటి నాన్ వెజ్ వదిలేయాలి పప్పులు పప్పు దినుసులు వారానికి మూడు నాలుగు రోజులు పెట్టండి తర్వాత బాయిల్డ్ ఎగ్ పెట్టండి ఆమ్లెట్ పెట్టండి ఎగు బిర్యానీ పెట్టండి అప్పుడప్పుడు మాంసం మీద కాన్సన్ట్రేషన్ పోదు ఫోకస్ పోదు కోడి ఇరవై ఒక్క రోజుల గుడ్డు పైన కూర్చుంటేనే పీర్లు అవుతుందండి ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఆ లోగాది గింజతో సమానం అయితే ఈ జ్వరము జాండీస్ వగేర ఉన్నప్పుడు ఆ గుడ్లు తినకూడదండి నెక్స్ట్ పాలు పెరుగు వెన్న నెయ్యి వాడండి బలంగా తయారవుతారు పిల్లలు తర్వాత ఈ అరటి పండ్లు యాపీలు సీజనల్ కూరగాయలు ఆకుకూరలు పెట్టండి యోగా ధ్యానం చెప్పండి ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు యోగులు ఋషులు మహర్షులు ఎక్స్పర్ట్స్ అవుతారు